రూత్ ప్రభు అలియాస్ సమంత అకినేని మన ఇంజంక్షన్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేశారు, పర్మనెంట్ ఇంజంక్షన్. అయితే ముఖ్యంగా సిఎల్ వెంకట్రావు డాక్టరు, అదేవిధంగా సుమన్ టీవీ, అదేవిధంగా తెలుగు పాపులర్ టీవీ, ఈ ముగ్గురు వివిధ డేట్లో ఎప్పుడైతే సమంత గారు తర్వాత నాగ చైతన్య గారు ట్విట్టర్లో అనౌన్స్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, వీళ్ళు ఈ ఛానళ్ళల్లో ప్రసారం చేస్తూ చాలా ఇన్సల్టింగ్గా డెరగేటరీ స్టేట్మెంట్స్ యూజ్ చేయడము, స్కాండలస్ తర్వాత ఇవన్నీ కూడా చేసి ఆమె పరువుకు నష్టం కలిగించే విధంగా ఆ వీడియోస్ కానీ లేకపోతే మాటలు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ తక్షణమే డిలీట్ చేయాలి. మొత్తం ఆల్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైనా సరే డిలీట్ చేయాలి. అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆమెకు సంబంధించి, సమంతకు సంబంధించి కానీ, సమంత ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఆమె పర్సనల్ లైఫ్కి సంబంధించి, ఆమె పరువుకు నష్టం కలిగించే విధంగా కోర్టు డైరెక్షన్ ఇవ్వండి రెస్పాండెంట్స్కి, ముగ్గురికి, డిఫెండెంట్స్ ముగ్గురికి అని చెప్పి ఈరోజు మేము సూట్ వేయడం జరిగింది. అదేవిధంగా అన్కండిషనల్ అపాలజీ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆమెకి పరువు నష్టం కలిగించే విధంగా ఈరోజు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వాటికి సంబంధించి అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని చెప్పి మేము ఈరోజు పర్మనెంట్ ఇంజంక్షన్ సూటు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని వీడియోలు కానీ లేకపోతే ఫోటోలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆమెకి సంబంధించిన ఏవైతే జరగలేదో అవన్నీ కూడా జరిగినాయని చెప్తూ ఆమెకి సంబంధించిన విషయాలన్నీ కూడా పబ్లిక్లో పెట్టి అవి అన్నీ కూడా అబద్ధపు కథనాలన్నీ కూడా ప్రసారం చేసి ఈరోజు సమంత గారికి పర్సనల్గా ఆమె యొక్క పరువుకి భంగం కలిగించే విధంగా, ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే 21వ అధికరణ ప్రకారము బ్రతికే స్వేచ్ఛ ఉందో ఆ బ్రతికే స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఈ యొక్క స్టేట్మెంట్స్ కానీ మాటలు కానీ ఉన్నాయని కోర్టుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సమంత గారు ఈరోజు పిటిషన్ కూడా డబ్బు కోసం వేయలేదు, కేవలము ఆమె యొక్క బ్రతికే స్వేచ్ఛను, అదేవిధంగా రైట్ టు లైఫ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి జ్యుడిషియరీ ద్వారా అని మాత్రమే ఈరోజు కోర్టులో ఫైల్ చేసింది. కాబట్టి రేపు ఇంజంక్షన్ పిటిషన్ ఇమ్మీడియట్గా, రేపటి నుంచి కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా సమంతకు సంబంధించిన ఫ్యామిలీ విషయాలు కానీ, ఆమెకు సంబంధించిన విషయాలు కానీ యూట్యూబ్లో కానీ బయట కానీ ఎక్కడ మాట్లాడకుండా ప్రొహిబిటరీ ఆర్డర్స్ పాస్ చేయండి అని చెప్పి అడిగాము. దాని మీద మొత్తం వాదనలు విన్నాము. నిన్న ఏదైతే నోటీస్ కంపల్సరీ అవసరము అన్న దాని మీద క్లారిఫై చేసాము. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా